హలో నమస్తే వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ నేను మీ గాయత్రి నారాయణ జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిని పెద్ద స్టార్ కమిడియన్ గా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్న సునీల్ ఆ తరువాత కొన్ని చిత్రాల్లో హీరోగా కూడా నటించాడు ఒకటి రెండు హిట్ అయినా మెల్లమెల్లగా హీరో పాత్రలు కరువవటంతో అక్కడి నుంచి మళ్ళీ కామెడీ వైపుగా టర్న్ తీసుకున్నాడు విలక్షణమైన పాత్రలను ముందుకు వెళ్తున్నాడు నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలలోనూ విలన్ వేషాలను ఆయన మెప్పిస్తూ వెళుతుండటం విశేషం తాజాగా ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ మాట్లాడుతూ విలన్ పాత్రలు చేయాలనే ఉద్దేశంతోనే నేను ఇండస్ట్రీకి వచ్చాను కానీ పరిస్థితులు నన్ను కమిడియన్ చేసింది నేను విలన్ కావాలని అనుకోవడానికి కారణం కోట శ్రీనివాసరావు గారు ఆయన పాత్రలు చూసి నేను ఎంతో నేర్చుకున్నాను ఆయన ప్రభావం నాపై నా నటనపై చాలా ఉంది ఈ విషయం చెప్పుకోవడానికి నేను ఎంతగానో గర్వపడుతున్నాను అని చెప్పుకొచ్చారు కాలేజీ రోజుల నుంచి తను చిరంజీవి గారికి వీర అభిమాని అంటూ ఆయన డ్యాన్స్లను నేను ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడినని అందాల రాముడు సినిమాలో హీరోగా ఛాన్స్ రావటంతో నాలో ఉన్న డ్యాన్సర్ బయటికి వచ్చాడు అలా మెగాస్టార్ ప్రభావం కూడా నా మీద ఉందని నేను కోరుకున్న విలన్ వేషాలు కూడా దక్కుతున్నాయి గనుక నేను ఇప్పుడు హ్యాపీనే అంటూ చెప్పుకొచ్చాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి